హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన ప్రిలిమని రిజల్ట్స్ అయితే వచ్చాయి కాబట్టి దాని తర్వాత మనకైతే ఏం చేయాలి దానిపై ప్రభుత్వం అయితే కేర్ నిర్ణయం తీసుకుంది ఒకసారి ఈ వీడియో క్లారిట్ చెప్తాను కూర్చోండి చూడండి ఫ్రెండ్స్ మీరుగా మంచా ఫస్ట్ టైం వస్తే ఖచ్చితంగా సర్ప్రైస్గా పక్కన మెల్హం చేసుకోండి ప్రతి ఒక్క లైక్స్ ఖచ్చితంగా షేర్ చేయండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా యాక్చువల్లీ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన ప్రిలిమనీ పరీక్షలు అయితే రిసర్జ్ అయితే వచ్చాయి కాబట్టి ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు ఎస్ఐ కానిస్టేబర్ అభ్యర్థులు అలర్టు టీఎస్ఎస్ఐ కానిస్టేట్ ప్రిలిమరీ పరీక్షల పాస్ ఫిజికల్ టెస్టు అర్హతతో సాధించిన అభ్యర్థులు పార్ట్ టూ అప్లికేషన్ అప్లోడ్ చేయాలని టీఎస్ఎల్పిఆర్బి సూచించింది అక్టోబర్ ఇరవై ఏడు నుంచి నవంబర్ పది వరకు అప్లికేషన్ స్వీకరిస్తామని తెలిపింది ఫిజికల్ టెస్టు ప్రతి ఒక్కరికి ఒక్కోసారి మాత్రం జరుగుతాయని వాటి ఫలితాలే అన్ని పోస్టులకు పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది చూడచ్చు ఫేస్ మనకైతే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షల్లో రిజల్ట్స్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు పార్ట్ టూ అప్లికేషన్ అయితే అప్లోడ్ అయితే చేయాలి ఈ వెబ్సైట్లో అక్టోబర్ ఇరవై ఏడు నుంచి నవంబర్ వరకు అయితే అప్లికేషన్ అయితే స్వీకరిస్తారంట ఫిజికల్ టెస్ట్ ప్రతి ఒక్కరు అయితే చేయించుకోవాలి వాళ్ళు ఒక్కసారి మాత్రమే చేస్తారు వాటి పరిధారాన్ని అన్ని పోస్టులకు పరిగణలోకి తీసుకుంటారని పేర్కొంటున్నారు చూడ ఇదైతే అక్టోబర్ ఇరవై ఏడు నుంచి నవంబర్ పది వరకు అయితే అప్లికేషన్ స్వీకరిస్తారంట ఇదైతే ఎవరు మర్చిపోకండి చాలా మంది విద్యార్థి తెలియదు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి ఎదు ఫేస్ ఓవర్ ఇంకేమైనా నా అప్డోట్స్కి వచ్చి పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరు లైక్స్ కక్షన్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సర్ప్రైస్ కు మెలహాన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ థ్యాంక్ యూ